ఏం కాలేదు సో గరంగరం చాయిలో చేతి పెట్టేసి మనోడు మనోడు చాయి దాంట్లో గరంగరం చాయి డాడీకి పెడితే అలా చేతి పెట్టేసి మనోడు ఏం చేస్తున్నావు అబ్బే ఇవన్నీ ఏంది ఈ చీరలన్నీ ఏంది నానా ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు ఎందుకు పడేస్తున్నావు చీరలన్నీ అక్కడ పెట్టు ఉంటే ఎందుకు పడేస్తున్నావు నానా బాయింది కొడతా నేను చెప్తున్నా నీకు మజాక్ అవుతున్నాయి అవి నాని చూసినాకు కొడతా నేను తీ ఇవన్నీ తీసి అక్కడ పెట్టు దానిపైన పెట్టి ఇవన్నీ తీ ఓ ఈడ చీర ఆడే పెడితే ఈ తీసి కింద మొత్తం పడేసిండు నాని కొడుతుంది తీ పో సోఫా లేపో గుడ్ బాయ్ గారు సోఫా లే ఏ సోఫా లే పో ఏ చేతి కొడతా నాన్న చేతి కొడుతా చేతి కొడుతా చేతి కొడుతా ఏ చూట వెరీ గుడ్ వెరీ గుడ్ సో గైస్ ఈ రోజు తొలి ఏకాదశి సో హ్యాపీ తొలి ఏకాదశి టు ఎవ్రీ వన్ సో మార్నింగ్ 7 o'clock అవుతుంది ఉషా అభిష జల్లి తీసేసి స్నానాలు చేసి పూజకు వచ్చింది కానీ నాకు ఒకటి అర్థమైతుంది ఉషా పూజకు కూడా నైట్ డ్రెస్ వేసుకుని చూసినావా ఇంత కోపం చెప్తే నీకైతే సో మా వాళ్ళందరూ లేచేసి మార్నింగ్ మార్నింగ్ ఏనానా ఏనానా ఇవన్నీ అర్థం వస్తున్నాయి నీకు ఓకే డన్ ఓకే అవి స్నానం చేసినావా చేసినావా ఓకే ఏం చేస్తున్నావురా చూపట ఏం చేస్తున్నావు చూపటం దీని లోపల ఏం వేసినా పూలు పూలు వేసి ఏం చేస్తున్నావు నన్ను చూపెట్టి చూపెట్టి అందరు చూడాలనుకుంటున్నాను నువ్వు ఏం చేస్తుంది ఈ ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తున్నావు చూపెట్టు నాన్న చూపెట్టు పూలు వేసినావు నెక్స్ట్ ఏం చేస్తున్నావు నాన్న దంచుతున్నావు వెరీ గుడ్ దీని తర్వాత ఏం చేస్తావు నాన్న దంచినాక ఏం చేస్తావు దంచినవురా చాలు అవి దంచినావు నెక్స్ట్ ఏం చేస్తావు ఏం చేస్తావు మా కుయా ఎక్స్పెరిమెంట్స్లో మా అవిష్ గారు చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ పూలను లేచి దంచుడు ఒక ఎక్స్పెరిమెంట్ మా వాడు ఇలానే ఎక్స్పెరిమెంట్స్ చాలా ఇంకా చూడాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూసి ఇరు కూడా నేర్చుకుంటారా ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేస్తావా అన్న ముందుకు సతాయించ చెప్పు ఏం చేస్తున్నావు చైర్ వేసుకొని మరి ఏం చేస్తున్నావు ఏం చేద్దాం అనుకున్నావు తీసినావు స్పూన్ తీసినావు నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నావు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అవి కింద పడ్డావు అంటే దమ్ అంటావు అర్థమైందా వద్దవి ఇదిగో గుడ్ బాయ్ అవి ఏం చేయాలన్నా దీంతో మా చోటగాడు చూడు ఉందని చోటగాడు కదా ఏం కాదు రే చిన్న దాంట్లో ఎక్కడెక్కడ పోతున్నావురా రే ఇక్కడ ఏం లేదా మరి మా అమ్మ దగ్గరికి వెళ్దాం ఆల్ సెట్ సో గైజ్ ఫైనలీ నేను ఐక్యా దగ్గరకు వచ్చాను సారీ నేను ఐక్యా దగ్గర రాలేను ఐక్యానే నా దగ్గరకు వచ్చింది ఎందుకంటే వీళ్ళు కొత్త ఐడియాని ఇంట్రడ్యూస్ చేశారు ట్రక్లో మనకి ఇంటీరియర్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు హోమ్ డెకార్ రైట్ హోమ్ డెకార్ అంటే ఇంట్లోకి సామాన్లన్నీ ఐక్యా ప్రొవైడ్ చేస్తుంది నేను చెప్పాలనుకుంటున్నాను మీ ఇంటి దగ్గరికే ఐక్యా వచ్చిందంటే నమ్మరా నేను చూపెడతాను చూడండి అక్కడ కనబడుతుందా సో దిస్ ఈస్ ది యూనిక్ కాన్సెప్ట్ గైస్ ఇంతవరకు ఎవ్వరు ఇట్లాంటి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయలేరు అంటే మీరున్న ప్లేస్కే ఐక్యా వచ్చేస్తుంది ట్రక్ రూపంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ట్రక్ మా ఇంటి దగ్గరకు వచ్చింది మనం ఎంటర్ కాగానే స్పిన్ ఇస్తున్నారు ఇలాగ ఏం చేయరు ఒక గిఫ్ట్ వస్తుంది స్పిన్ చేద్దాం చూద్దాం మనేమో బాయ్ ఆజో సో నాకు ఈ గిఫ్ట్ వచ్చింది వీళ్ళు ఇస్తున్నారు సరే మా అవిష్ గారు నాశనం చేస్తారు దీని అయితే పడేసి కింద ట్రక్ అయితే చూసారా ఎంత యూనిక్గా ఉంది అండ్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను నాకు చాలా బాగా అనిపిస్తుంది ట్రక్ అయితే అంటే ఇక్కడ చూడండి అంటే మనము ఇంత దూరం రాలేమో ఎవరైతే రాలేరో ఐక్యనే మన దగ్గరకు వచ్చేసింది అమేజింగ్ ఇన్నోవేటివ్ కదా రండి గైస్ నేను చూపెడతాను లోపలికి వెళ్ళేసి ఇది ఒక చిన్న బెడ్రూమ్ లెక్క అనుకోవచ్చు మనము అంటే దీని గురించే కాదు కిచెన్కి సంబంధించినవి కూడా మనకి ట్రక్ వస్తుంది బెడ్రూమ్ హాల్కి సంబంధించినవి సో ఫస్ట్ నీకు చెప్తాను ఒకటి చెప్పాలనుకుంటున్నా గైస్ ఏంటంటే వీళ్ళు అఫోర్డబుల్ ప్రైస్లో సూటేబుల్ అండ్ ఫంక్షనల్ అండ్ వెల్ డిజైన్ హోమ్ ఫర్నిషింగ్ మనకి తెచ్చేస్తున్నారు ఇది చూసుకుంటే మాత్రం యూనిక్ డ్రెస్సింగ్ సెషన్ ఇక్కడ చూసుకుంటే మీరు డిఫరెంట్గా క్లోత్స్ పెట్టుకోనికి బావు చూసారా
క్లోత్స్ పెట్టుకోనికే కింద కూడా సేమ్ థింగ్ క్లోత్స్ పెట్టుకోనికే సో ఇది కూడా చూసుకుంటే మాత్రం చూడండి ఈచ్ దానికి ఈచ్ ప్రైస్ ఉంది అంటే ఇది మొత్తం కలిపి ఒకటి వస్తుంది అండ్ మీకు యూనిక్ గా ఒక్కొక్కటి కావాలన్నా కూడా మేము నాకు వచ్చేస్తుంది నేను చూపెట్టాలని అనుకుంటున్నాను ఏ విధంగా ఒక బెడ్రూమ్ సెటప్ ట్రక్ లో తీసుకొని వచ్చిందో ఒకసారి ఆలోచించండి మీరు ఇది ఓపెన్ చేసాం మనము ఇది కూడా అంటే ఇక్కడ బాయ్స్ ఇక్కడ గర్ల్స్ పెట్టిండు అండ్ ఇక్కడికి వస్తే మాత్రం బెడ్ కూడా వేసేసిండు ట్రక్ లో అంటే వీళ్ళు చూపెట్టేది ఏంటంటే మీ బెడ్రూమ్ కి ఏమేమి అవసరం ఉన్నాయో ఒకసారి చూడండి అని చెప్పి అంటే ఇంత చిన్న ప్లేస్ లోనే ఇంత వెల్ ఆర్గనైజ్ గా ఉన్నాయి అరే బెడ్రూమ్ పెద్ద బెడ్రూమ్ కి ఎట్లా ఎంత మంచిగా ఆర్గనైజ్ ఉంటుంది చెప్పండి సో ఇక్కడ చూసుకుంటే మాత్రం బెడ్ ఉంది చాలా కంఫర్టబుల్ ఉంది బెడ్ సో దానికి సపరేట్ ప్రైస్ ఉంది మనకి బెడ్ అయితే నేను తీసుకోలేను గైస్ ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర బెడ్స్ ఉన్నాయి కాబట్టి నేను బెడ్స్ అయితే నేను తీసుకుంటలేను అండ్ కర్టన్ గైస్ చూడండి లుక్ ఎట్ దిస్ కర్టన్ ఎంత బాగుంది చూడండి కర్టన్ కూడా ఏసీ కూడా అవైలబుల్ చేశాడు అంటే వాళ్ళు బేసికల్గా చూపెట్టేది ఏంటంటే మీకు బెడ్రూమ్కి సంబంధించినవి ఏమేమి అవసరమో మొత్తం దీంట్లో పెట్టేసి సపోర్ట్లు కొట్టాలి నాన్న జీజాకు మొక్కు నాన్న జై శ్రీరామ్ హలో ఫరానా హ్యాపీ ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ అని చెప్పేసి అన్న సే హాయ్ అవి సో గైజ్ మా టీమ్మేట్ ఫరానా మిర్జా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫరానా ఈదా బక్రీదా ఓకే హ్యాపీ బక్రీద్ సో వాళ్ళు లంచ్కి ప్రిపేర్ చేశారు మనం పిలిచారు సో మేము వచ్చాము ఇక్కడికి లంచ్ చేయనికే ఖాళీ వద్దు ఫుల్ అయిపోయినట్టు ఆయనకి ఫుల్ అయిపోయింది ఆల్రెడీ తిన్నాడు వద్దమ్మా తినలేరాడు నాకు తెలుసు కదా బక్రీద్ కాబట్టి స్పెషల్ ఏంటంటే మా టీమ్ మెంబర్ ఫరానా ఇంట్లో చికెన్ చికెన్ ఫ్రైది చికెన్ కర్రీ కీమా కీమా బాల్స్ గుంగుర చికెన్ మటన్ అండి కర్రీ మటన్ ఇంకా షీర్ కుర్మా పెరుగు పచ్చడి ఇవి సో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఇదే తినకుండా వచ్చినాం థ్యాంక్ యూ సో మచ్ అండి తాకిందా ఏం కాలే అనికి నువ్వు భయపడిపించే ఇష్టం ఏం కాలే సో గరం గరం చాయ్లో చేతి పెట్టేసి మనడు ఏం కాలేమ్మా నువ్వు ఆ చేతే పెట్టలే అసలు నాన్న ఏమైందానా ఏమైంది మనోడు చాయ్ దాంట్లో గరం గరం చాయ్ డాడీకి పెడితే అలా చేతి పెట్టేసిండు మనోడు పడేసుకుని పైన పడేసుకుని పోని 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 నాన్న పోని 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 ఏం చేస్తున్నావు నాన్న ఏం చేస్తున్నావు కప్పుకొని ఉన్నావు కదా ఇంకేం కప్పాలి ఇదేంది చెప్పు బొమ్మ ఎందుకు పెట్టుకున్నావు బొమ్మ ఎందుకు నాన్న నీ ఫ్రెండా బొమ్మ సో ఇది కప్పుకొని బొమ్మను కూడా వండ పెడుతున్నాడు ఇరు ఓ వన్న వన్ను చూస్తున్నాను ఆ బొమ్మను ఇష్టపెడతలేడు అంటే ఎట్లా చూసుకుంటున్నాడు అంటే చిన్న పోరడు అంటే నేను ఈయన పక్కన వండ పెట్టుకుంటా కదా అట్లా బండ పెట్టుకొని ఏం నాన్న దేనికి నాన్న బొమ్మ బొమ్మ తీసేసామా బొమ్మ వండుకు నీకు బొమ్మ సానే చెప్పిస్తావు సానని చెప్పిస్తున్నా ఇట్లా ఎవరు చెప్పిస్తున్నా సానము మా అమ్మాయి చెప్పిస్తారా ఏంది రా ఇవన్నీ నా బచ్చపన గుర్తు చెప్పిస్తావు నువ్వైతే నీ కూడా చిన్న ఉన్నప్పుడు అర్థం చేస్తుంది మ్యావ్ మ్యావ్ క్యాట్ ఏం చెప్తుంది
డాగ్ ఏం చేస్తది? బావ్ బావ్. క్రో ఎట్లా చేస్తది? ఏ అప్పే. కౌ పోని గాని అయిపోయింది టైం 11:30 అవుతుంది. మార్నింగ్ 8:30కి స్కూల్ ఉంది, సెకండ్ డే స్కూల్. ఇలా అయితే రంజాన్ ఉందే, ఈద్ ముబారక్ ఈద్ బక్రీద్ ఉందే, ఇలా హాలిడే ఉందే. సరే రేపు స్కూల్కి పోవాలన్నా పోతావు కదా స్కూల్కి? మళ్ళీ మొన్నట్లే ఏడవావు కదా. ఏడుస్తావా మళ్ళీ చెప్పు, ఇక్కడ చూడు, ఏడుస్తావా? స్కూల్ వెళ్తావా? ఇలా ఒక మాట చెప్పు. అవి ఇక్కడ చూడు, ఇక్కడ చూడు నాన్న, రేపు స్కూల్కి వెళ్తావు కదా. ఉండు గాని పార్ట్స్ ఆఫ్ ది బాడీ. రేపు వెళ్తావు కదా నాన్న? అది ఏం మాట్లాడుతున్నావు రే? అన్నీ మరి ఏం పోతున్నావు రే? వాడు ఎంత ఉన్నా సరే అన్న దగ్గరనే గుంచుతాడానికి. అరే అవి ఇక్కడ చూడు, ఇంటున్నావా లేవా? ఇక్కడ చూడు, స్కూల్కి వెళ్తావా రేపు? ఓకే ఏరవద్దు, ఓకేనా? గుడ్ బాయ్ లెక్క ఉండాలి. ఉష వండబెట్టి రేపు పొద్దున్న స్కూల్కి తీసుకెళ్ళాలని. నా అవి అవి ఎక్కడ పంటావు? మా అమ్మ దగ్గర పంటావా? డాడీ దగ్గర పంటావా? పో కిందికి వెళ్ళిపో, మా అమ్మ అయితే కిందికి వెళ్ళిపో. నడుగు రేపు పొద్దున మళ్ళీ అన్ని వండబెట్టేసి కానీ. సో గైజ్ ఈరోజు వ్లాగ్స్ ఇంటే అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ ఈ ఛానల్ అయితే ఉన్నది సబ్స్క్రైబ్ చేసుకోలేరు, ఈ ముఖం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలిసాము. రేపు ఈ స్కూల్లో ఏడుస్తారు ఏడరు, ఆ వ్లాగ్ తీస్తాను. సో నెక్స్ట్ వీడియో వాచ్ చేయండి. సో గైస్ టైం వచ్చేసి 12 అవుతుంది. ఈ టైంలో మా అత్త మా వీడియో కాల్ చేస్తుంది. ఎవరు గుర్తొస్తుందంట? ఇద్దరు అనుకున్నోడు లేచిండు. సో అనుకోని ఇద్దరు వస్తున్నాడు. ఎవరన్నా నా కాల్లో? ఎవరు ఫోన్ చేసి చెప్పు. అత్తమ్మ కాల్. ఏం రా కుక్కలు కూర్చున్నావు? పడుకుండేది, ఇవ్వలేతుంది.